మరి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముచ్చటగా మూడోసారి మచిలీపట్నం పోర్టుకి శంకుస్థాపన చేశారు మరి గతంలో ఈ పోర్టు గురించి ప్రజలు అక్కడ ఉద్యమం చేసి సాధించుకున్నటువంటి విధానం కానీ ఇవాళ ఏదో అయినా ఆ పోర్టు పేరుతో మరొకసారి మోసానికి తెరలేపుతా ఉన్నారు వాస్తవానికి బ్రిటిష్ కాలం నుంచి కూడా వర్తక వాణిజ్య వ్యాపారాలు బ్రిటిష్ కన్నా ముందు నుంచి కూడా మచిలీపట్నం పేరుగాంచింది దానిని దశలవారీగా మూతబెట్టి రెండు వేల ఆరులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బందర్ పోర్టు పేరు పెట్టి గోగులేరికి అమ్మేయడానికి ఆ రోజున నిర్ణయం తీసుకున్నారు మైతాస్ సంస్థ వాళ్ళతో జనవరి పదహారో తారీఖు సంక్రాంతి పండుగ రోజు ఆయన రాజశేఖర రెడ్డి గారు గోగులేరికి ఇచ్చేస్తున్నట్లుగా అగ్రిమెంట్ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టడం జరిగింది దాని మీద మేము పెద్ద ఎత్తున ఉద్యమించి డిసెంబర్ పదిహేను రెండు వేల ఆరు నుంచి దాదాపు వంద రోజుల పైన పది రోజులు అమర్ నిరా చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు దిగి వచ్చి బందరు బందర్లోనే కడతానని చెప్పి ఆ రోజు అనౌన్స్ చేశారు ఇంకా అప్పటి నుంచి మాకు శంకుస్థాపనలు ఇవి జరుగుతూనే ఉన్నాయి మరి తర్వాత రెండు వేల ఎనిమిదిలో వచ్చి ఆయన శంకుస్థాపన చేశారు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు తర్వాత రోసీ గారు వచ్చారు మరి అప్పుడు ఆయన ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు మహితా సంస్థ వాళ్ళని బెదిరించి లాక్కోవడం వల్ల వాళ్ళు మొత్తం ఈ రాష్ట్రంలోంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది అని చెప్పి ఆ రోజున ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే తర్వాత రోజే గారు వెళ్ళిపోయి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు ఆ రోజు ఐదు వేల నాలుగు వందల ఎకరాల్లో పోర్ట్ నిర్మాణం చేస్తామని చెప్పి ఈనాటి ఎమ్మెల్యే మరి ఆ రోజు కూడా ఆయనే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఆయనే కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ఆయనే రెండు వేల పన్నెండులో తిరిగి మళ్ళీ మేము ఉద్యమించాం దాదాపు ఐదు వందల రోజుల పాటు బందరు ప్రజలందరూ కూడా కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడా సహకరించి ఉద్యమం చేస్తే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి జీవో ఇచ్చి ఐదు వేల నాలుగు వందల ఎకరాల్లో పో పోటు కడతామని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు జీవో ఇచ్చి వెళ్ళిపోయారు ఇదే పేరు నాని గారు ఆ రోజు ఒంట్లెక్కి ఊరేగి నేను ఇక్కడ పోర్ట్ నిర్మాణం చేయకపోతే కోనేడు సెంటర్లో మోకాళ్ళ మీద కూర్చుని ముక్కు నేలకు రాసి రాజకీయ సన్యాసం చేస్తానన్నాడు ఇక ఆ పోర్ట్ అయిపోయింది రెండు వేల పద్నాలుగులో మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు నిర్ణయించినటువంటి నవయోగ సంస్థనే కొనసాగించి డిపిఆర్ మొత్తం కూడా తయారు చేయించి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ చేయించి ఒక గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ కింద దాదాపు ఇరవై మూడు భర్తలతో ఒక లాజిస్టిక్ సెంటర్గా ఈ షిప్మెంట్ అంతా కూడా పెద్ద షిప్లు కూడా వచ్చి ఇక్కడి నుంచి ట్రాన్సిట్ పోర్ట్ కింద దీన్ని నిర్మాణం చేయాలని చెప్పి మొత్తం డిపిఆర్ కూడా పూర్తయి ఉంది ఆ రోజున ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ఇవన్నీ కూడా చేసుకుని ల్యాండ్ ఎక్విజేషన్ స్కీమ్ కూడా పెట్టింది రైతులకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆ రోజు మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో తొమ్మిది లక్షలు ఇస్తానన్నటువంటి భూములకి మేము ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇప్పించి అక్కడ పోర్ట్ నిర్మాణానికి కూడా పనులు స్టార్ట్ చేస్తే ఇవాళ మీరు ఆ బిఓటీ విధానాన్ని రద్దు చేసి బిఓటీ అంటే బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ఎవరైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద వచ్చినటువంటి ఆ ప్రైవేట్ సంస్థ పోర్ట్ నిర్మాణం చేసి పోర్ట్ ఆపరేట్ చేసి కొంత పీరియడ్ తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి అప్పు చెప్తుంది ఇందుట్లో ఎక్కడా కూడా ఒక్క పైసా ప్రభుత్వం పెట్టేది ఉండదు ఎక్కడ ప్రజాధనం దుర్యోనం అవకాశం ఉండదు ఇంత చక్కటి స్కీమ్ పెట్టి ఆ రోజున గంగవరం పోర్టు కానీ కృష్ణపట్నం పోర్టు కానీ మూడో పోర్టు కింద కృష్ణ మచిలీపట్నం పోర్టు పెడితే దాన్ని కాదని ఆ రోజున మరి ఉద్యమాలు చేసి మేము సాధించుకున్నటువంటి పోర్టుకి మీరు వచ్చి గొడవలు చేసి అల్లర్లు చేసి మేము ఏదో ముప్పై వేల ఎకరాలు తీసుకుంటున్నాం ఇరవై రెండు గ్రామాలు పెట్టేసాం ఏమిటి పెట్టింది మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక సంస్థను పెట్టాం ఆ సంస్థ కింద ఈ గ్రామాలన్నీ కూడా డెవలప్ చే డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది ఎక్కడా కూడా ఒక ఎకరం కూడా పోర్టుకి ఎంత కావాలో అంత మాత్రమే భూమి అనేది ఆ రోజు మేము చెప్పడం జరిగింది కానీ ప్రజల్లో విషాన్ని చిమ్మి మోసం చేసి దగా చేసి మూడుసార్లు ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఇవాళ మేమేదో పద్దెనిమిది వందల ఎకరాల్లో భూమి కడుతున్నామని చెప్తా ఉన్నారు పద్దెనిమిది వందల ఎకరాల్లో మీరు కట్టే పోర్టు ఒక మైనర్ పోర్ట్ అని చెప్తా ఉన్నారు ఎందుకు ఆ పోర్టు ఫిషింగ్ హార్బర్కి ఎక్కువ ఇంకా అంతకంటే ఎందుకు ఏ ఏ కార్యక్రమాల పని కోసం ఇవాళ డిపిఆర్ పాత డిపిఆర్ మొత్తం కూడా మార్చేసి ఇప్పుడు కొత్త డిపిఆర్ మీరు తయారు చేయించారు ఈ కొత్త డిపిఆర్ ప్రకారం అంటే మీరు పవర్ పర్చేస్ కార్పొరేషన్ నుంచి లోన్ కొట్టేయడానికి మాత్రమే ఆ లోన్లో వచ్చే కమిషన్ల కోసం మాత్రమే ఇవాళ మీరు ఈ పోర్టు పనులు స్టార్ట్ చేశారని శంకుస్థాపన చే శంకుస్థాపనతో పరిమితం చేస్తున్నారు ఇది అందరికీ తెలుసు రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలను ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు మచిలీపట్నం పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టారు అదేవిధంగా బావనపాడ పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని పెట్టారు రామాయణపట్నం పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని పెట్టారు ఈ కార్పొరేషన్ల ద్వారా ఇవన్నీ తీసుకెళ్లి మారిటైమ్ బోర్డు కింద పెట్టారు అసలు ఈ మారిటైమ్ బోర్డు ఏంది ఇది గోల్మాల్ సంస్థ ఒక గోల్మాల్ని ఒక ఆయన పెట్టారు వీళ్ళంతా కలిసి గోల్మాల్ చేసి కమిషన్లు కొట్టుకోవడానికి మాత్రమే ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు ఇవాళ రెడ్డి వచ్చి మొదలై రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆయన కొట్టెళ్ళాడు కిరణ్ కుమార్ గారు ఇంకో రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ఇంకో కార్యక్రమం చేసి వెళ్ళారు ఇప్పుడు జగన్మోహన్ గారి రెడ్డి రెడ్డి గారు వచ్చి ఇంకో కార్యక్రమం చేసి వెళ్తున్నారు ఇది కేవలం కమిషన్లు కొట్టుకుంటాక చేస్తున్నటువంటి కార్యక్రమాలే ఆ రోజున మహితా సంస్థ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఆ రోజున గోగులేరికి ఇస్తానని చెప్పి దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు మహితా సంస్థ దగ్గర ఇదే జగన్మోహన్ రెడ్డి కొట్టిన మాట వాస్తవం కాదా ఇదే కిరణ్ కుమార్ గారి రెడ్డి దగ్గర ఆ రోజున మీరు బ్లాక్మెయిల్ చేసింది వాస్తవం కాదా ఇదే పేర్నాని పదవుల కోసం కక్తబడి మంత్రి పదవి కోసం లేదంటే ఆ రోజు విప్పు తీసుకుని బందరిని అమ్మేశాడు బందరు పోటీని అమ్మేశాడు పచ్చి అబద్ధాల కోరు వీళ్ళు పోర్ట్ల వీళ్ళందరూ కలిసి ఇప్పుడు పోర్టు కడతాం ఏంది ఆ పోర్టు ఈపీసీ మోడ్ ఎందుకు పెట్టారు మీరు పవర్ పర్చేస్ కార్పొరేషన్ దగ్గర నుంచి టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో మీరు లోన్ తెచ్చి దాంట్లో డబ్బులు కొట్టేయడానికి తప్ప ఇది పోర్టు చిత్తశుద్ధితో నిర్మాణం చేయడానికి కాదనేది వాస్తవమైనటువంటి విషయం తీండి డిపిఆర్ ఇవాళ మీరు పదహారు మీటర్లు పదిహేడు మీటర్లు డెప్త్ తవ్వాల్సినటువంటి పోర్ట్లో ఒక షిప్ రావాలంటే మినిమం పదిహేను పదహారు మీటర్లు డెప్త్ తవ్వాలి ఒక మీటర్కి ఎనిమిది వందల మీటర్లు డ్రెజింగ్ చేయాలి గతంలో బ్రేక్ వాటర్ కింద రెండు పాయింట్ ఐదు ఉంటే ఇవాళ దాన్ని కేవలం వన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ జీరో ఫైవ్ కిలోమీటర్స్కి మాత్రమే చేస్తూ ఉన్నారు అంటే ఇందులో షిప్పులు వస్తాయా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు రెండు సంవత్సరాల్లో ఇరవై నాలుగు నెలల్లో మీ ముందు పెద్ద షిప్పులు వస్తాయని చెప్తా ఉన్నారు అట్టబొమ్మలు తెచ్చి పెడతారా జగన్మోహన్ రెడ్డి గారు ఏమొస్తే దాంట్లో కేవలం అనుభవం లేనటువంటి కాంట్రాక్టర్ పోనీ మీరు పెట్టినటువంటి మెగా సంస్థ వాళ్ళకి పోట్లు కట్టిన అనుభవం ఉందా ఒక అనుభవం లేనటువంటి సంస్థకు మీరు ఇచ్చి ఇవాళ దీంట్లో కమిషన్లు కొట్టుకోసం కొట్టుకోవడం కోసం ఎవరు ఆపరేట్ చేస్తారు ఎవరు నిర్మాణం చేస్తారు కేవలం ఇది కమిషన్ల ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఒక కమిషన్ల కోసం మాత్రమే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అంతే తప్ప ఇది ఉపయోగపడే కార్యక్రమంగా కాదు ముందు ఆరు వేల రెండు వందల ఎకరాలు అయింది రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆరు వేల రెండు వందల ఇరవై ఎకరాలు పోర్ట్ అన్నారు తర్వాత ఐదు వేల నాలుగు వందల ఎకరాల ఎకరాల్లో అన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు పద్దెనిమిది వందల ఎకరాల్లో పోర్ట్ నిర్మాణం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెవరు ఏం నమ్మాలి ఏం పోర్టు ఏమి ఇదంతా కూడా ఒక నాటకం ప్రజాధనాన్ని చేయడానికి ప్రజాధనాన్ని కొల్లగొట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న జగన్ నాటకం ఖచ్చితంగా మేము బందర్ పట్టణ ప్రజలకు మేము హామీ ఇస్తాం బందర్ ప్రజలకు కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము హామీ ఇస్తా ఉన్నాం ఇవాళ రామాయం పట్టు పట్నం పోర్టు కానీ భోగాపురం పోర్టు కానీ భవనపాడు పోర్టు కానీ మచిలీపట్నం పోర్టు కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ రాష్ట్రానికి తలమానికంగా నిలబడే విధంగా పోర్టు నిర్మాణం చేసేది ఒక తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా తెలుగుదేశం పార్టీ అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది ఒకటే కాదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చాలా మాట్లాడుతూ ఉన్నారు సెంటు భూమి గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను ఇన్ని లక్షల మందికి సెంటు భూమి ఇచ్చేసాను ఎక్కడిచ్చారు మీరు ఒక్కొక్క సెంటు ఐదు లక్షలు అంట సెంటు ఐదు లక్షల రూపాయలు చొప్పున అంటే మీరు ఎన్ని డెబ్బై ఐదు వేల కోట్లు నేను స్థలాలకు వాడానున్నారు రండి ఎక్కడ మేము మీరు ఎంత కొన్నారో చూద్దాం దాంట్లో ఎంత కొట్టుకున్నారో చూద్దాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా దోచేసుకుని మీ నాయులతో అక్రమంగా కొనిపించుకుని పేద ప్రజల పేరు చెప్పి దోచుకుని ఇవాళ ఒక్క కట్టావా ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక నేను ఇదిగో ఈ ఇల్లు కట్టానని చూపించమనండి కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి మోసం చేయడానికి మేము భూములు కొనిస్తాం సెంటు భూమి ఇస్తున్నాం సెంటు భూమి దేనికి ఉపయోగపడుతుంది చెప్పనండి ఇవాళ రాజధాని భూముల గురించి మాట్లాడుతూ ఉన్నారు రాజధానిలో యాభై వేల మందికి నేను సెంటు భూమి చొప్పున ఇస్తున్నా అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి గారు మరి అక్కడ ఉన్నటువంటి రైతులు పేదలు కదా దాదాపు ముప్పై వేల ఎకరాల పైన ఇచ్చినటువంటి రైతాంగానికి న్యాయం చేయకుండా ఇవాళ సెంటు భూమి పేరు చెప్పి మోసం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ యాక్టివిటీ లేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి ఇప్పుడు నువ్వు సెంటు భూమి ఇస్తావు అక్కడికి వెళ్ళినటువంటి ప్రజలకు యాక్టివిటీ లేకపోతే అక్కడికి ఎందుకు వెళ్తారు ముందు యాక్టివిటీ క్రియేట్ చేయండి అక్కడితో పని కల్పించండి పని ఎక్కడో ఐదు పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు అవుతారు పని ఉంటే వాళ్ళు అక్కడికి వచ్చి నివాసం ఉంటే అది జరిగే పనేనా ఇది ఒక ఎన్నికల స్టెంట్గా ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఆడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంటి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు ఆ పట్టాలు ఇచ్చిన ఎటువంటి నిర్మాణాలు చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కేవలం పట్టా మాత్రమే ఇవ్వమని చెప్పింది ఎందుకు ఇలా మోసం చేస్తా ఉన్నావు పప్పు బెల్లాలు ఇచ్చావు తన్నుకోండి అనే విధంగా నువ్వు చేసే కార్యక్రమం తప్ప ఇంకో కార్యక్రమమే కాదు ఇవాళ అదే పరిస్థితి అన్ని ప్రాంతాల్లో ఇవాళ మేము జీప్లస్ రీళ్లు కట్టాము దాదాపు రెండు లక్షల పైన ఇళ్ళు పూర్తయి ఉన్నాయి నాలుగు సంవత్సరాలుగా తొక్కు పెట్టి కూర్చున్నావే నేను వస్తే రూపాయికి ఇల్లు అన్నావే ఆ ఇళ్ళుని తాకట్టు పెట్టి డబ్బులు కొట్టేసావే ఇవాళ అవన్నీ కూడా వడ్డీతో సహా ఆ పేద పేద ప్రజల మీద పడతా ఉంది భారం కానీ ఆ ఇల్లు సక నీకు మనసు రాదే దీనికి సమాధానం చెప్పమంటున్నా నేను అధికారుల్ని ఈ ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నాం అధికార పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం ఒక్క ఇల్లు కట్టకుండా జీ ప్లస్ ఇల్లు కట్టుండే ఆ ఇల్లు ఇవ్వకుండా ఇవాళ ఏదో నేను సెంటు భూమి ఇచ్చా అని చెప్పి దాంట్లో డబ్బులు కొట్టుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు తప్ప ఎందుకు ఉపయోగం లేదు కన్స్ట్రక్షన్ చేయడానికి ఉపయోగపడతాయి రమణ నిర్మాణం చేయడానికి మీరు ఇచ్చినటువంటి స్థలాలు పనికొస్తాయి ఆ సెంటు భూములు ఇల్లే ఆ సెంటులో రాదు మీ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు కాపురం ఒక చోట పడుకోవడం ఒక చోట ఒక గదిలో పడుకోవాలని చెప్పి మీ సాక్షాత్తు మీ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు సెంట్లో ఏం వస్తుందని చెప్తా ఉన్నారు అవన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు మెరుగ చేసే కార్యక్రమాలు లేవు దాంట్లో మట్టిలో కొట్టుకున్నారు ఇళ్ల స్థలాల పేరుతో ప్రజలు మోసం చేస్తూ ఉన్నాడు ఇవాళ ఫిషింగ్ హార్బర్లు అని చెప్తా ఉన్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఫిషింగ్ హార్బర్లు కడితే మత్స్యకారుల కడుపులు నిండవు ఫిషింగ్ హార్బర్లు కట్టేశాను మత్స్యకారులకి పెద్ద ఎత్తున ఉపాధి ఇచ్చేశాను అని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు మాకు బోట్లు లేవు వలలు లేవు పట్టుకుందామంటే సముద్రంలో సరుకు దొరకటలా లేటెస్ట్ టెక్నాలజీ కావాలి ఎక్కడ మత్స్య సంపద ఉంటుందో శాటిలైట్ ద్వారా గతంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఆ రోజున టెక్నాలజీ ద్వారా మాకు తెలియజేసే పరిస్థితి ఉండేది అని చెప్పి వాళ్ళ మత్స్యకార సోదరులు చెప్తా ఉన్నారు ఉపాధి లేదు నువ్వు ఫిషింగ్ హార్బర్ కట్టుకునేది కమిషన్ల కోసం ఈ కమిషన్ల కోసమే నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు అని చెప్పి వాటిలో మీ అనుయాయుల చేత కట్టించుకుని డబ్బు డబ్బుల దోపిడీ కార్యక్రమాలకి ఈ నిర్మాణాల పేరుతో దోచుకుంటున్నావు తప్ప దానివల్ల ఉపాధి పెరుగుతుందా ఫిషింగ్ హార్బర్ నిర్మాణం వల్ల నువ్వు ఎంతమందికి బోట్లు కట్టిస్తున్నావు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నావు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక్క పైసా లేదు ఆయిల్ సబ్సిడీ ఇవ్వండి ఇవాళ గతంలో అరవై రూపాయలు ఉన్నప్పుడు దాదాపు పన్నెండు రూపాయలకి మేము ఆ రోజున ప్రపోజల్ పెట్టాము ఆరు రూపాయలు ఇచ్చాం జీవో కూడా తయారయ్యే టైంలో మీరు వచ్చారు ఇవాళ వంద రూపాయలు అయింది వంద రూపాయలకి మూడు రూపాయలు పెంచాను దాంట్లో ఒక రూపాయి కొట్టేసుకుంటున్నారు రెండు రూపాయలు పెంచేసి నేను ఏదో పెంచేసానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఆయిల్ సబ్సిడీ పెంచండి కొన్ని ఉచితంగా ఇవ్వండి పడవలు కట్టించండి వాళ్ళ స్థితిగతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి అవన్నీ చేయకుండా ఫిషింగ్ గార్పులు కట్టేశాను మత్స్యకారులకు డెవలప్ అయిపోయారని ఈ కమిషన్లు కొట్టుకునే దానికోసం ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ చేతి వృత్తులు కుల వృత్తులు చాలా నిర్వీర్యం అయిపోతూ ఉన్నాయి మా మచిలిబడలో గోల్డ్ కవరింగ్ పరిశ్రమ గురించి మీరు మాట్లాడారు నేను కరెంటు సబ్సిడీ ఇచ్చాను ఆ ప్రపోజల్ పెట్టింది మేమే ఆ రోజున కరెంటు ప్రపోజల్ పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇవాళ మీరు వచ్చి అక్కడ జ్యువెలరీ పార్క్ కానీ లేదు కోవిడ్ సమయంలో వ్యాపారాలు అక్కడ ఇబ్బంది పడిన పరిస్థితుల్లో ఏమైనా ఇన్సెంటివ్స్ ఇచ్చారా గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ చేశారా ఖచ్చితంగా ఒక అభూత కల్పన ఈ ముఖ్యమంత్రి గారు పర్యటన బంద్రపట్నానికి ఏం ఉపయోగం లేదు ఇప్పుడు ఆ భూములు కొట్టేయడానికి మరి కొత్త కొత్త పన్నాగం ఎత్తారు తీర ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ అనుభవదారుస్తాను అన్ని సిఆర్జెడ్ పరిధిలో ఉన్నాయి ఇది ఒక మోసం కాదా అవన్నీ అవన్నీ ప్రజల్ని మోసం చేసి మళ్ళీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి నాటకాలు రాయుడు కథ చెప్తాడు ముఖ్యమంత్రి గారు నటిస్తారు ప్రజలను మోసం చేయకండి మేము అందరికీ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో మళ్ళీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా ఈ పోర్టుల నిర్మాణం జరగాలన్నా పరిశ్రమలు రావాలన్నా అది తెలుగుదేశం పార్టీతోనే తెలుగుదేశం ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే జరుగుతాయి తప్ప ఇలాంటి కళ్ళబొల్లి కవురులు చెప్పే ఈ జగన్మోహన్ రెడ్డి కమిషన్ల కోసం కొట్టుకునే ఈ పోర్టు శంకుస్థాపనలు ఒక సమాధారాలుగానే మిగులుతాయి తప్ప ఈ ప్రజలకు ఏమి ఉపయోగపడదు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన పోరాడతాం మళ్ళీ నిజమైనటువంటి పోర్టు నిర్మాణం మచిలీపట్నంలో చేసి తీరుతామని కూడా İstanbul'da bulgular telafi